మొదటి నుంచి కూడా దీనిలో ఒకే రకమైనటువంటి వాదన ఒకటి, దీనిలో సరైనటువంటి ఆధారాలు చూపించకుండా అరెస్ట్ చేశారు, దానిలో అరెస్ట్ చేసినటువంటి దానిలో కూడా నిబంధనలు పాటించలేదు అనేదే మొదటి నుంచి కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు దేశంలోనే సీనియర్ న్యాయవాదులు వచ్చి దీని మీద వారి యొక్క వాదనలు వినిపించడం జరిగింది. పూర్తిగా ఉదయం సుమారు 12 గంటల దగ్గర నుంచి ఇప్పటిదాకా వాదనలన్నీ పూర్తయిన తర్వాత న్యాయస్థానం వారు ఇప్పుడు తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టు, వాటికి జరిగినటువంటి తదితర పరిణామాల మీద కూలంకషంగా న్యాయస్థానంలో కానీ పూర్తిగా వివరించడం, అన్నిటికీ సంబంధించినటువంటి నిబంధనలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్గ్యుమెంట్ చెప్పడం కూడా జరిగింది. కేసు పూర్వపరపాలు చెప్పినప్పుడు కానీ, లీగల్ ఇష్యూస్ చెప్పినప్పుడు కానీ ప్రధానంగా జరిగిన అంశం ఏంటంటే, ప్రధానంగా ఇప్పుడు 17A ఒక ఏదైనా ఒక ముఖ్యమంత్రి హోదాలో అతను ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు కంపల్సరీ గవర్నర్ యొక్క పర్మిషన్ కావాలనే దాని మీద కీలకం మొత్తం కూడా ఈరోజు కేసు ప్రధానంగా జరిగినటువంటి అంశం. అంటే ప్రధానంగా మనం రిలే అయింది ఏంటంటే, ఈ కేసు ఏదైతే ఉందో 26/7/2018 పీసీ యాక్ట్ అమెండ్మెంట్లో 17A ప్రకారం ఏదైనా ఒక పబ్లిక్ సర్వెంట్ని ప్రాసిక్యూట్ చేయాలంటే దేర్ మస్ట్ బి శాంక్షన్ ఫ్రమ్ ది కన్సర్న్ గవర్నర్ ఆర్ ది పబ్లిక్ సర్వెంట్ అయితే వాళ్ళ పై ఆఫీసర్లు. అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏంటంటే, కేసు రిజిస్టర్ అయింది ఎప్పుడండి? 7/12/2021. ఆ రోజు నుంచే గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేయడానికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అజయ్ రెడ్డి గారు. ఆ దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగింది. ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్ట్రేషన్ తర్వాత ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేసిన తర్వాత అప్ టు 2/23 తర్వాత 8/9/2023 బాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మన ప్రధాన అంశం ఏంటంటే, ఏదైతే కేసు రిజిస్ట్రేషన్ చేశారో, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిందో అంతా కూడా అమెండ్మెంట్ యాక్ట్ అయిన తర్వాత చేశారు కనుక కంపల్సరీ 17A అప్లికబుల్ అవుద్ది కనుక దాన్ని మీరు కంప్లై చేయలేదు కనుక ప్రాసిక్యూట్ చేయడానికే, బాబు గారి మీద కేసు పెడతానికే, పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి అర్హత అనర్హత ఉన్నటువంటి వ్యక్తులుగా మనం భావించేస్తే ఇది ప్రధానంగా తీసుకునే అంశం. రెండో అంశం ఏంటంటే, అన్నింటికీ ప్రధానంగా కోర్టు ముందు పలు డాక్యుమెంట్స్ ఈరోజు పిటిషన్ గారి తరపున, అంటే చంద్రబాబు నాయుడు గారి మీద తరపు నుంచి పెడతాం జరిగింది. ప్రధానంగా ఏంటంటే, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జరిగినటువంటి డిజిటల్ ఏదైతే ఉందో కంపెనీ ఉందో దాని ద్వారా జరిగిన వర్క్స్, ఆ వర్క్స్ సంబంధించి సుమారు 6 క్లస్టర్స్, అంటే సుమారు కొన్ని 100 ఇన్స్టిట్యూషన్స్లో ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి వర్క్ పర్ఫార్మెన్స్ చేసిన విధానం, ఆ వర్క్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ప్రతి సెంటర్లో కూడా 100 కంప్యూటర్లు, హార్డ్వేరు, సాఫ్ట్వేరు, టీల్స్ డెవలప్మెంట్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఈరోజు కోర్టులో డాక్యుమెంట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేయకుండా, గ్రౌండ్ లెవెల్లో మొత్తం కూడా ఎంక్వైరీ చేయకుండా వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన విధానం ఏదైతే ఉందో తప్పుడుగా భావించడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే ఈ గవర్నమెంటు, అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారో, ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన వర్క్ ఏదైతే కంప్లీట్ అయిందో, ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయిందో, దాని కట్ ఆఫ్ డేట్ అయిందో, ఆ తర్వాత మరి ఏదైతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు సంతకాలు పెట్టి మరి వాళ్ళే తీసినప్పుడు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు ఏం వర్క్ చేయలేదని చెప్పే అంశం ఏదైతే ఉందో అక్కడంతా కూడా కోర్టు ముందు ప్రధానంగా కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇలాంటి ఎన్నో అంశాలు, ఎందుకంటే ఒక్క అకౌంట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేదని చెప్పేసి కూడా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ఏదైతే మన డిజిటల్ కంపెనీకి సంబంధించి అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ షెల్ కంపెనీకి కానీ వాళ్ళు చెప్తున్నట్టు ఎలిగేషన్స్ అయితే అన్ని అబద్ధాలని చెప్పడానికి మరి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను, అట్లాగే డిజిటల్ కంపెనీకి గవర్నమెంట్ 3 సంబంధించిన అనుసంధానం ఏదైతే ట్రిపిటల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ ట్రైపార్ట్ అగ్రిమెంట్కి సంబంధించి మాత్రం డబ్బులు ట్రాన్స్ఫర్ అయినవి తప్పితే తర్వాత డిజిటల్ కంపెనీ వాళ్ళు ఊరి పెట్టుకున్నారో ఎలకరేసుకున్నారో యూఆర్ ఓన్ నోవేర్ రిలేటెడ్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ పరిధి అంతవరకు వర్క్ కంప్లీట్ అయింది, డబ్బులు పే చేశారు, వాళ్ళ అకౌంట్లో ఫైల్ చేశారు, తర్వాత వాళ్ళు ఎవరు పెంచుకున్నారు మాకేం సంబంధం అనే అంశం కూడా అక్కడ ప్రధానంగా కూడా రావడం జరిగింది. కాబట్టి రోల్ ఆఫ్ ది గవర్నమెంట్, రోల్ ఆఫ్ ది క్యాబినెట్, రోల్ ఆఫ్ ది మరి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, రోల్ ఆఫ్ ది అచ్చెన్నాయుడు గారు కానీ, రోల్ ఆఫ్ ది గంటా సుబ్బారావు గారు కానీ, లక్ష్మీనారాయణ గారు కానీ, లేకపోతే ఇంకా మిగతా ఆఫీసర్లు కానీ, వాళ్ళకి సంబంధించి ఎక్కడా కూడా వాళ్ళ రోల్ లేదు. మొత్తం ఎడ్యుకేషన్ ఆఫ్ వర్క్ విషయంలో ఈరోజు ఈ గవర్నమెంట్ వేసిన డాక్యుమెంట్లో కూడా వాళ్ళు డినే చేయలేసినటువంటి పరిస్థితి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే సమయంలోనే అసెంబ్లీలో ఆయన మొత్తం బడ్జెట్లో సుదీర్ఘమైన చర్చ జరిగింది, దాన్ని అసెంబ్లీలోనే ఆమోదం తెలిపారు. అదే సమయంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అప్పుడు ప్రతిపక్ష హోదాలో అదే అసెంబ్లీలో ఉన్నటువంటి పరిస్థితి ఆయన సమక్షంలోనే జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగింది, స్కామ్ జరిగిందని చెప్పడాన్ని ఎలా చూస్తారు? మరోవైపు మీరు అన్నట్లుగానే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, ప్రభుత్వం కూడా సంతకం చేసి ఆ మెటీరియల్ని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. దీనిపై కూడా వాదనలు వినిపించారు. ఇంత క్లియర్ కట్గా కళ్ళ ముందు ఒకవైపు
ఏపీ హైకోర్టులోనే ప్రభుత్వం సంతకం పెట్టినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, లేదంటే ఆ రోజు అసెంబ్లీలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నా కానీ ప్రభుత్వం ఈ రకంగా మొండిగా ముందుకెళ్ళని ఎలా చూస్తారు? రాజకీయ కక్ష డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇంకొక విషయం ఏంటంటే, ఒక సందర్భంలో హరీష్ సాల్వే గారు చెప్తున్నటువంటి సందర్భం ఒకటి ఉంది. ఎవరైతే ఈ కేసులు నమోదు చేశారో, తప్పుడు రూపంలో తప్పు డాక్యుమెంట్ క్రియేట్ చేసి కేసుని నమోదు చేసి ముందుకు పోవాలని చూస్తున్నారో వాళ్ళ మీద కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా పేర్కొవడం జరిగింది హరీష్ సాల్వే గారు. ఎందుకు చెప్పారు ఆ అంశము? ఏదైతే రాజకీయ కక్షతో లేని డాక్యుమెంట్లు తీసుకొచ్చేసి ఎవడో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు ఇన్కమ్ ట్యాక్స్ చేస్తే వాటివే కనెక్టెడ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? ఆ కంపెనీ మనతో అగ్రిమెంట్ అయింది, ఆ కంపెనీకి సంబంధించి మనకి స్కిల్ కార్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వర్క్ చేసింది, 213 మంది విద్యార్థులందరూ కూడా నైపుణ్యంతో శిక్షణ పొందారు, దాంట్లో 115,000 మంది మరి ఉద్యోగాలు పొందారు. మరి ఎవరైతే ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేశారు కదా, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చారు కదా, ఆ సర్టిఫికెట్ యూజ్ చేసి మరి వాళ్ళంతా కూడా ఉద్యోగాలు పొందారు కదా, మరి వాళ్ళ సంబంధించి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? 213,000 మంది విద్యార్థులు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఇవన్నీ ఎంక్వైరీ చేయకుండా మీరు టేబుల్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుందే. ఎంచేపీడికి కూడా గంటా సుబ్బారావు గారిని అపాయింట్మెంట్ చేయటం తప్ప, లేకపోతే బాబు గారు GO4 ఇవ్వటం తప్ప, మరి ఏదైతే కేబినెట్ నిర్ణయాలు ఏదో ఉండేవో కేబినెట్ నిర్ణయాల మీద మాలాఫైడ్ లేకపోతే క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఇనిషియేట్ చేయడానికి లేదని చెప్పేసి 2021 జడ్జిమెంట్స్ కూడా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా పరిశీలించేటువంటి పరిస్థితి, ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి కేసులో పూర్వపరాలు పరిశీలించిన తర్వాత కొంతవరకు ఏదో 17 అనే రూల్ ఏదైతే ఉందో ఆ 17 కనుక అప్లికబుల్ అయితే బాబు గారికి 100% మరి మంచి ఆర్డర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి రిజర్వ్ ఫండ్ ఆర్డర్స్ వేశారు కనుక వేచి చూడాలి. అంటే ఎలా చూస్తారండి, ఇప్పటికే దీనిపై కక్ష సాధింపంటున్నారు, రాజకీయ దుర్దేశంతో అంటున్నారు, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ప్రధాన ప్రతిపక్షాల మీద రెగ్యులర్గా కేసులు బనాయించడం, జైలుకు పంపేటటువంటి సంస్కృతి ఈరోజు ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబుపై స్కిల్డ్ స్కామ్లో ఆయన్ని అవినీతి ఆరోపణలు ఆపాదించడం, ఈరోజు అరెస్ట్ చేసి ఆయన రిమాండ్లో ఉంచడం పరిస్థితి. చంద్రబాబు న్యాయవాదులు మాత్రం ఖచ్చితంగా ఇది తప్పుడు కేసు అని చెప్పి బలంగా వాదనలు వినిపించాడు పరిస్థితి. అంటే న్యాయవాదులు వాదన దేని మీద బేస్ చేసుకొని చేస్తారండి? ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి గవర్నమెంట్ నమోదు చేసిన కేసుల్లో ఆరోపణలు క్రిమినల్ ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం లేనప్పుడు, ప్రధానంగా హరీష్ సాల్వే గారు కూడా చెప్పిన ప్రధాన విషయం ఈ కేసుని పిక్చర్లో తీసుకురావడానికి కారణం బ్రాట్ ఇంటూ ఎగ్జిస్టెంట్ పై ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇతని యొక్క రిప్యుటేషన్ డిఫేమ్ చేయడానికి ఎన్నోసార్లు పదే పదే నన్ను అది ఎన్నోసార్లు ఈ ఆరోపణల గురించి ప్రత్యేకంగా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ వెనక హెచ్ఎంఎన్స్ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పోలీసు వాళ్ళు తయారు చేసిన కేసు కూడా కాదు, వాళ్ళకి వాళ్ళ వెనక చాలామంది ఉన్నారని చెప్పేసి కూడా హరీష్ సాల్వే గారు కోర్టు తీసుకురావడం కూడా జరిగింది. ఇది రాజకీయ కక్ష అనేది ఇప్పుడు మనం చెప్పిన అంశాలన్నీ కూడా రాజకీయ కక్షగానే భావించబడింది, పొలిటికల్ వెండిటగానే భావించబడింది. దీనిపై మన ముందు పోయే అవకాశాలు ఉన్నాయి.